ఫ్యాన్స్ అనేది సెపరేట్, మనం సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని చాలా మంది చూసాం కదా రాజకీయాలకు వచ్చిన వాళ్ళని. మొన్న మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఓట్లు వేశారు, ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అతను ఎలక్షన్స్ లో వచ్చి రాజకీయాల్లోకి నిలబడ్డాడు. లేకపోతే అతనికి రాజకీయ నేపథ్యం ఏమీ లేదు కదా. మీ పార్టీ వాళ్ళే అన్నారు కదా ఆయనకు ఎవరు ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ వేసే వాళ్ళు ఓటు బ్యాంక్ లేదు. మీరు అనలేదు కానీ చెప్తున్నాను నేను, మామూలుగా జనరల్ గా బయట మాట్లాడింది. నా ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు కదా. అతను కూడా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి కానిస్టేబుల్ వాళ్ళు అన్న, కానీ తనకున్న అపారమైన ఫ్యాన్స్ అభిమానులతో అతను ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ లో వచ్చారు. సో ఫ్యాన్స్ ఎప్పటికైనా ఎవరినైనా నిలబడతారండి. మనకి కింద తొక్కేది ఫ్యాన్సే, మనకి పైకి పెట్టేది కూడా ఫ్యాన్సే. ఇప్పుడు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగినట్టుంది. ఆఫ్ కోర్స్ అండి, నిజంగానే ఆ రోజు 700 నుంచి 25,000 వరకు అయ్యారు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో. అవును, విత్ ఇన్ 2 డేస్ లో. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ బాగా పాజిటివ్ గా ఉన్నారు, ఈవెన్ చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు. కాదు, మీరు మీరు ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక వీడియో పెట్టారు, ఒకసారి చూద్దాం అది. ఒకసారి ఆ వీడియో చూసి మనం కంటిన్యూ చేద్దాం ప్లీజ్. కోట్ల రూపాయలు లబ్ధం చేశాను, నా చుట్టూ 100 మంది ఏం చేశాను. మనుషులు మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. కోట్ల రూపాయలు లబ్ధం చేశాను, నా చుట్టూ 100 మంది ఏం చేశాను. మనుషులు మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పొట్టిగా మెగిపోయాను. మీరు చివర్లో చివర్లో అన్న పదం ఏంటి? ఒంటరి ఒంటరిగా హాస్పిటల్ మిగిలిపోయాను. హాస్పిటల్ ఒంటరిగా మిగిలిపోయారా ఇప్పుడు? అదే, ఒంటరిగా మిగిలిపోయానంటే హాస్పిటల్లో ఉన్నాయి కదా టైంలో ఉన్నాను. సో హాస్పిటల్లో ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరైనా హాస్పిటల్లో ఒంటరిగా మిగిలిపోయానని రాసుకుంటారా, మాట్లాడతారా ఎవరైనా జీవితంలో ఒంటరి? చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవాళ్ళు కదా. ఒకేసారి నెగిటివ్ ట్రోల్స్ చేస్తుంటే భరించలేకపోయాను. భరించలేక ఏంటి ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇంత మందిని కోల్పోయానే, ఇంత మంది ఇప్పుడు నా పక్కన ఎవరు లేరా, నా పక్కన ఎవరు ఉండరా అనే ఒక డిప్రెషన్ కి వెళ్ళి అలా పెట్టాను. కానీ తర్వాత చూసి తెలుసుకున్నాను, నాకు సోషల్ మీడియాలో ఈ సపోర్టింగ్ అవన్నీ చూసి నేనేం ఒంటరి అయిపోయాను. చాలా మంది ఇంత ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే కూడా చాలా మంది ఇంకా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి మీకు సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. సో నేను ఒంటరిని కాదు, నాకంటూ కూడా చాలా మంది ఉన్నారని ఇప్పుడు అనిపిస్తాను. అట్లాగే మీకు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ రాలేదేమో, వచ్చిందా హాస్పిటల్? ఏంటి అసలు నాకు ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి కదా, నాకు హాస్పిటల్ లో అడ్మిట్ చేసిందే శ్రీనివాస్ గారు. నాకు దగ్గరుండి అపోలోలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించిందే. యాక్చువల్ గా రావాలే, కానీ తను ఇప్పుడు బయటకు వస్తే ఇంకా ఇంటి లోపల కూడా ట్రెస్ పాస్ చేసి లోపల కూడా వెళ్ళి ఇల్లంతా నాశనం చేస్తారని భయపడి రాలేదని.